నమస్కారం అండి. మరి ఈరోజు మన గుంటూరులో ఉన్నటువంటి సిఐడి డిపార్ట్మెంట్ నుంచి మా పెద్ద అబ్బాయి విజయ్ మీద కేసు బుక్ చేసిన సంగతి మీకు తెలుసు. ఎందుకంటే సోషల్ మీడియాలో మిస్యూజ్ చేసాడని చెప్పి ఉద్దేశంతో కేసు పెట్టారు. ఆ రోజు కేసు పెట్టినప్పుడు కనీసం 41 నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా కేసు పెట్టి హెరాస్మెంట్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. గతంలో దాని మీద మేము మా అబ్బాయి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది, 41 నోటీస్ లేకుండా మీరు ఎవరండి కేసు అరెస్ట్ చేయడానికి అని చెప్పి వాళ్ళు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంచేత హైకోర్టు డైరెక్షన్ ప్రకారంగా ఈరోజు 10:30కి సిఐడి ఆఫీస్కి ఎంక్వైరీకి వెళ్ళమని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆ సందర్భంగా మా అబ్బాయి ఈరోజు సిఐడి ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీకి వెళ్తున్నారు. మరి ఎంక్వైరీ అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. ముందు ఎంక్వైరీ ముందు ప్రెస్ ముందు కూడా రావడం మంచిది కాదు, కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. అక్కడికి వెళ్తున్నాం. అందరికీ లోపలికి ఎంట్రెన్స్ ఉండదు, ఓన్లీ ఒక లాయర్ సమక్షంలో ఎంక్వైరీ జరగాలని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మేము చెప్పాం రఘురామరాజు గారిని చాలా ఇబ్బంది పెట్టారు ఆ టైంలో, అంటే లాయర్ సమక్షంలో చేయాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. ఆ సందర్భంలో మా లాయర్లు మా అబ్బాయి వెళ్ళి ఇవాళ అక్కడ అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఒకటే దీని గురించి చెప్పడానికి ఏముందండి, దుర్మార్గుల రాజ్యంలో ఎందుకంటే ఏముంటుంది, దుర్మార్గుల రాజ్యం ఎందుకంటే ఏముంటుంది. మరి ప్రజలు దుర్మార్గులకు రాజ్యాన్ని అప్పగించారు, మరి రాజ్యంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, పడక తప్పదు. ప్రజాస్వామ్యం అంతే కదా. చూద్దాం, తప్పదండి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ముందుగా చెప్పి దుర్మార్గుల రాజ్యంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయా? ఉంటాయి. మరి ఎన్ని కూడా తట్టుకోవాలి, ప్రజాస్వామ్యం తప్పదు మరి ఎన్ని.